రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గణాధర్ గారు, పరిసర వెంకటేష్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడిల శ్రీకాంత్ ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి పార్టీ ఎన్నికలకు ఒబీసీ మోర్చా తెలంగాణ శాఖ మిత్రులందరికీ కూడా స్వాగతం నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పార్టీలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ భాస్కర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మొన్న భాగ్యనగరానికి నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేసిన తర్వాత నిన్న కొంతమంది మంత్రులు పత్రికా సమావేశం పెట్టి నరేంద్ర మోడీ గారి పట్టణ మీద నరేంద్ర మోడీ గారు బీసీలకు ఏం చేసినని సమావేశం ఓబీసీ మోర్చా ఆ మంత్రులకు చెప్పదలుచుకున్నాం. అయ్యా మీరు నరేంద్ర మోడీ గారి బట్టల కోసం మీరు మాట్లాడతారా? రోజు మాది గుట్టుకాలు తిని గప్పాలు కొట్టే మీరు ప్రధానమంత్రి విమర్శించే స్థాయి మీకుందా? ఈరోజు ఆ మంత్రుల కొడుకుడు వయసున్న ఒక జూనియర్ మంత్రికి వంగి వంగి దండాలు పెట్టి గులాంగిరి చేసే మీరు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారా? నరేంద్ర మోడీ గారు బీసీలకు ఏం చేశారో తెలియని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం మంత్రులు ఉన్నారు. మీకు తెలియకపోతే మేము మళ్ళొకసారి గుర్తు చేయాల్సుకున్నాం. ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా బీసీలకు ఒక కమిషన్ ఉండాలని, దానికి చిత్తవలత ఉండాలని అనేక సంవత్సరాలుగా బీసీల తిరగాల వాంఛ ఉండేది. ఆ వాంఛను లోక్సభలో రాజ్యసభలో చాలా మంది అడ్డుకున్నా, సంవత్సరాల తరబడి నానబెట్టినా ఒక దృఢ సంకల్పంతో ఈ దేశంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చట్టపత్రం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. రిజర్వేషన్ అన్ని అమలైంది సంవత్సరాలు అయిపోయినా ఒక చట్టపత్ర సంస్థ వాడిని ప్రశ్నించేది లేకుంటే రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయి అమలు కాని పరిస్థితుల్లో ఇవాళ బీసీ కమిషన్ వచ్చినాక దాదాపుగా 5-6% ఇవాళ బీసీ ఉద్యోగులు పెరిగిన సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా బీసీ విద్యార్థుల కోసం కేంద్రీయ నవోదయ సైనిక పాఠశాలల్లో దాదాపుగా 27% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి. దాదాపుగా గత సంవత్సరం 4 లక్షల మంది పేద విద్యార్థులు బీసీ విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొంది ఇంతకుముందు మా పరిస్థితి తెలుసు. కేంద్రీయ విద్యాలయాల సీట్లు కావాలంటే ఎంపీల ముందు చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. అటువంటిది ఇవాళ ఎంపీ కూడా రద్దు చేసి బీసీ విద్యార్థులకు 27% రిజర్వేషన్ కల్పించి వారి బావు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వాతంత్ర్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27 మంది కేంద్ర మంత్రులను బీసీలను చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ అనేక 27 రాష్ట్రాల నుండి దాదాపు అనేక రకాల కుల వృత్తికి సంబంధించిన మంత్రులను కేంద్రంలో సముచిత స్థానం కల్పించి ఎన్నడూ కూడా ఊహించని విధంగా వారికి మంత్రులలో మంత్రి పదవులు ఇచ్చి దాదాపుగా 40% మంది ఇవాళ కేంద్రంలో బీసీ మంత్రులు ఉన్నారంటే దానికి నరేంద్ర మోడీ గారి ఘనతాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మత్స్య సంపద యోజన ద్వారా దేశంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా లాభం చేకూర్చే విధంగా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ పెట్టి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మత్స్యకారులకు లబ్ధి చేకూర విధంగా అనేక చర్యలు తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా బీసీలకు పెద్ద ఎత్తున ముద్ర లోన్లు, ఖాదీ బోర్డు ద్వారా మరి కంపెనీలకు ఎలక్ట్రిక్ యంత్రాలు,
తాడి బెల్లం తయారు చేసే విధంగా గౌరవజోలకు పరిశ్రమలు బీసీ వ్యాపారులకు వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇట్లా అనేక విధాలుగా బీసీ విద్యార్థులకు రాజకీయంగా సామాజిక న్యాయం పాటిస్తూ బీసీల ఆర్థికంగా వ్యాపారపరంగా పెరుగుబెట్టు చూస్తున్న నరేంద్ర మోడీ గారు ఇక్కడ దాదాపు 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి మీరు ఏం చేసిరో తెలుసుకుంటే ఈ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా చీకొట్టే పరిస్థితి ఉన్నది కదా. ఇవాళ దాదాపుగా ఎంబీసీలకు 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించిన 5 ఏళ్ళ 2017 నుండి 2022 దాకా దాదాపు 5 సంవత్సరాలలో 3,000 రూపాయలు బడ్జెట్ లో కేటాయించి ఖర్చు చేసింది ఏంటంటే 7 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి 7 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. దాదాపు 1449 మందినే లబ్ధిదారులు. అంటే ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో మీరు 1449 మంది బీసీలకే ప్రయోజనం చేసే విధంగా అది కూడా 150,000 రూపాయలు ప్రయోజనం చేసే విధంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ బీసీలకు సంబంధించి స్కాలర్షిప్ లో తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ దాదాపు 3,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ చర్యల వల్ల అనేక అవస్థలు పడుతున్నారు. ఈ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ మీద కూడా ఈ ప్రభుత్వం బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా మోసం చేస్తుంది. అదేవిధంగా బీసీ ఓవర్సీస్ విద్యార్థులకు దాదాపు 90 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. విదేశాలకు పైసలు వెళ్ళి అనేక వ్యవ ప్రయాసాలు కూర్చి ఇవాళ వాళ్ళు విదేశాలకు వెళ్తే వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇస్తాన మొత్తం ఇవ్వకుండా దాదాపుగా 90 కోట్ల రూపాయలు ఓవర్సీస్ విద్యార్థులకు బీసీ విద్యార్థులకు ఇవాళ పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వంలో బీసీ విద్యార్థులకు చదువులు కూడా నిధులు లేని పరిస్థితి దాపురించింది. ఇంత అద్వాన పరిస్థితి ఇలా బీసీలది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో కొలువులు లేక తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయని ఇవాళ ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులు అనేక ఆశలతో ఎదురు చూస్తుంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక స్వశక్తితో వాళ్ళ కాలం మీద ఆధారపడి బీసీ లోన్లు ఏమని ఇస్తారంటే దాదాపుగా బీసీ లోన్లు మొత్తం కూడా నిర్ణయం చేసిరు. 5 ఏళ్ళ వీళ్ళు బీసీ రుణాలు ఇచ్చిందే లేదు. ఆ దాదాపు 5.5 లక్షల మంది ఇయ్యాలని కూడా పెండింగ్ లో ఉన్నది. వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మాకు లోన్లు ఎప్పుడు వస్తాయని. ఇంతటి చిత్తశుద్ధి ఇవాళ బీసీల మీద ఉన్నది. వీళ్ళు లోన్లు ఇయ్యరు, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇయ్యరు, కేటాయించిన నిధులు ఇయ్యరు. ఇలా అనేక విధాలుగా ఇళ్లకు బీసీలకు వెళ్ళ మోసం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ పేదలు బడుకు పడిన వర్గాలు పరిస్థితి ఎట్లుందంటే దాదాపు 13,73,000 మంది ఇలా ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. సబ్సిడీ లోన్ల కోసం 8,20,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఇవాళ ధరణిలో బీసీ భూములన్నీ గాయమై అనేక మంది అవస్థలు పడుతున్నారు. వాళ్ళు కూడా దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల కోసం దాదాపు 5 లక్షల మంది వెయిటింగ్ లో ఉన్నారు. రేషన్ కార్డుల కోసం 3,90,000 మంది ఇవాళ పెండింగ్ లో ఉన్నారు. ఈయన గొర్రెల మంత్రి నిన్న మాట్లాడుతున్నారు, పశు సంవర్ధక శాఖ మంత్రి, అయ్యా నీ శాఖల 3,63,000 మంది ఇంకా గొర్రెల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ముందు వాటి సంఖ్య చూడు. అనేక అవగత స్కీమ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది గొర్రెల పెంపకం ఆశ పెట్టుకుని ఉన్నారు. వారి సంఘటనలు తర్వాత మోడీ గారి కోసం మాట్లాడు. ఇట్లా అనేక మంది అనేక రకాలుగా ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు పేదలు బడుగు పగిన వర్గాలు ఈ నిర్వాహకం వల్ల దెబ్బతింటున్నారు. ఇవాళ కేంద్రం గత 2 సంవత్సరాలకేంటి నరేంద్ర మోడీ గారు పేదలు ఎవరు కూడా కరోనా సమయంలో ఆకలితో ఉండొద్దని ఉచిత బియ్యం సరఫరా చేస్తుంటే కూడా
ఇవాళ ఈ ప్రభుత్వ నిర్మాణం ఏందంటే గత పోయిన నెల ఈ నెల కేంద్రం ఇచ్చిన బియ్యం ఏదో కేంద్రాలు పేల భూగెడుతుందో ఆ నోడి కాడ భూమ కూడా గుంజుకునే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దాదాపుగా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం కూడా ఈ రాష్ట్రం పేదలకు అందలేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ పథకాల కింద కేటాయించి బీసీలకు అందాల్సిన నిధులు 9,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెంటనే బీసీలకు కేటాయించిన మొత్తం కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా బీసీల కింద మోసం చేస్తూ కేవలం కేంద్రాన్ని బద్దం చేయాలని ఇవాళ బీసీ కులగణన చేస్తలేరని కేంద్రాన్ని తప్పుపట్టే మీరు ఈ రాష్ట్రంలో గత ఏళ్ళ ముందే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. మీకు ఈ రాష్ట్రంలో ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారో తెలుసు, వారి స్థితిగతులు ఏమున్నాయో తెలుసు, వారికి ఎన్ని మంది పశువులు ఉన్నాయో తెలుసు, వారు కచ్చా ఇళ్ళు ఉన్నాయా పక్కా ఇళ్ళు ఉన్నాయా గుడిసెలు ఉన్నాయా అన్ని వారికి తెలుసు గత ఏళ్ళ నుండి. మీరు దాన్ని బహిర్గతం చేయకుండా ఆ నివేదికను బహిర్గతం చేయకుండా ఇప్పటికీ ఏ వర్గం వారికి ఏం చేశారు, ఏ వర్గం అప్లిమెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయించారో ఓబీసీ మోర్చా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. అదేవిధంగా దారుణమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ వచ్చినాక మా భక్తులు బాగుపడతాయి అనుకుంటే ఇవాళ స్థానిక సంస్థలలో దాదాపు 10% రిజర్వేషన్ తగ్గించి 33% ఉన్న రిజర్వేషన్ ని 18% తెచ్చి వీళ్ళు స్థానికులు బీసీలు సర్పంచులు ఎంపీటీసీలు డిప్యూటీసీలు కాకుండా ఇవాళ వీళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వస్తే మా భక్తులు బాగుపడతాయని, తెలంగాణ వస్తే మా కులువులు వస్తాయని ఎన్నో విధాలుగా బలుగులు ఇవాళ ఊరూరు కేసులు పెట్టి ఉద్యమం చేస్తే ఇవాళ ఈ మంత్రులు అంటారు ఆ కుటుంబం వల్లనే ఇలా బీసీలు బాగుపడుతున్నారు. సిగ్గుండాలి ఆ మంత్రులకు. ఇవాళ ఆ కుటుంబానికి కనీసం అగ్గి పెట్ట దొరకలేదు, కానీ మా బడుగులు అగ్గికి ఆవుతాయి ఆత్మ బలిదానాలు చేసుకుని ఇలా తెలంగాణ సాధించారు. అటువంటి వారి బలిదానాలు అవమానపరిచే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి సిగ్గుండాలి మంత్రులు. ఇవాళ తెలంగాణలో బీసీల పేరుతో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం. త్యాగాలన్నీ మా బడుగు పగినవారు కానీ భోగాలన్నీ గల కేసీఆర్ కుటుంబానికి ఈ రాష్ట్రంలో. ఇంకా చెప్పాలంటే మొన్న కూడా మేము చెప్పాం రానున్న కుల వృత్తులు ఏవైతే హిందూ పండుగలకి ఆధారపడ్డాయో ఈరోజు ఈ రాష్ట్రంలో భాగ్యనగరాన్ని తలమానికైన గణేష్ ఉత్సవాలు దేవినామ ఉత్సవాలు కూడా జరగకుండా కోర్టు ద్వారా వీటిని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఒక చిన్న సర్వే ప్రకారం దాదాపు 80,000 కుటుంబాలు దాదాపు 10,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ పండుగల సందర్భంగా జరిగే అవకాశం ఉన్నది. కానీ ఈ పండుగలు నివేదన చేస్తూ దాని మీద ఆధారపడ్డ కుల వృత్తుల వారిని దాని మీద ఆధారపడ్డ వివిధ రంగాల వారిని వీళ్లకు నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. ఈ మంత్రులకు ఈ పండుగల మీద కొద్దిగా సోరి ఉండాలి, వారి కుల వృత్తుల మీద కొద్దిగా వారికి ధ్యాస ఉండాలి, వారిని దారి వదిలిపెట్ట ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ మన పక్క రాష్ట్రంలో చూస్తున్నాం సామాజిక న్యాయం పేరు మీద యాత్రలు జరుగుతున్నాయి. ఇవాళ దాదాపుగా బీసీలకు ఎంత పెద్ద పీడ వేసిన పక్క రాష్ట్రంలో మన రాష్ట్రం సంగతి చూసుకున్నాం. ఇవాళ జనాభాలో 50% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఉంటే ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబానికి సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు. ఇది ఎక్కడ సామాజిక న్యాయం అని ఓబీసీ మోర్చా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా అనేక విధాలు చెప్పుకుంటూ పోతే మీరు చేసిన మోసాలు బీసీలకు వాళ్ళ ఆశలు ఆశయాలను గతంలో ఏ ప్రభుత్వం కూడా అణిచివేయనంత పడగా ఈ ప్రభుత్వం బీసీలను అణిచివేస్తున్నది. ఇవాళ మనం మొన్న కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కూడా చూసినాం, ఆయన ఏ వర్గానికి కొమ్ము కాస్తుండో అతనికి స్పష్టంగా అయింది. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న బరువు బలహీన వర్గాల మీద ఆయన అభిప్రాయం మనకు స్పష్టంగా అర్థమైంది. టిఆర్ఎస్ మంత్రుల సంగతి టిఆర్ఎస్ మంత్రులు ఎవరున్నారో వాళ్ళు బానిసలుగా టిఆర్ఎస్ ఉండరు, బీజేపీలో ఎవరున్నా బాధ్యలా ఉండరు. ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం రావాలన్నా
Bisila, asal asal nirwana nevela mana, kebalam bahagian itu dapat turut sajam. Ini rondo parti lupa, bisila rajaccha pada ini melayu, rajjali karena ini melayu, kami sam bisila pada wara tiada panisi lupa rondo parti lagilah. Ini rasam lo, bandi sanjaya netrum lo, Dr. Lakshman gar netrum lo, kok kami primer pada ini. Hart agen da parti ante ne BC la kosam unna parti ani kachitanga raanuna rollo nenu cheppina aneka anshala meeda udyamalu cheppatam ikkada mantulaku mem ettaristam unnam pradhanam modi mantri modi gurinchi maatlade mundu first meeru baadisallaga batkadam bandeyali meeku emanna soyi unde meeku emanna mee mantri vargamla mee power unde meeku emanna chaadana aithe మీ పెండింగ్ లో ఉన్న మీ మంత్రి శాఖలో ఉన్న పెండింగ్ లో ఉన్న నిధులన్న వెంటనే విడుదల చేయండి అంతేగాని పనికి మాలం మాటలు మాట్లాడకండి మీ శాఖన మీ పెత్తనం లేదు మీకు నయా పైసా పరపతి లేదు మీరు బీసీలకు మేలు చేసే సత్తా లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు ఏమైనా చాటనైతే వెంటనే బీసీల రావాల్సిన 9000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా బీసీ మంత్రులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రంలో BC మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నామో అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు ఒక దేశ ప్రధానినే బీసీ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా పదికి మించిన మంత్రి పదవులు బీసీలకు రాలేదు ఇవాళ 27 మంది మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చినాం ఏవైతే బీసీ సంఘాలు కలలు కట్టాయో మాకు రాజ్యాధికారం అని దాన్ని నిలబెట్టిన ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీది మంత్రిత్వ శాఖ కంటే ఇక్కడ ఎక్కువ ఇస్తున్నాం మత్స్య సంపద యోజన కింద 20 తినేతా దానికి ఇస్తున్నాము అనేక విధాల ముద్రా లోన్లు ఇస్తున్నాము వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇస్తున్నాం విద్యార్థుల స్కాలర్షిప్ ఇస్తున్నాం అనేక విధాలుగా అమలు అవుతున్నాయి అవన్నీ ఇప్పుడు చేస్తున్న మంత్రిత్వ శాఖ మా బీసీలకు అన్ని విధాలు అన్ని అందుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు సవాల్ చేసిన దాదాపుగా 9000 కోట్ల రూపాయలు మీరు బకాయి పడ్డారు మీ వాయిగా లేదో చెప్పండి